వరంగల్ అంతా హాట్ హాట్ గా ఉంది, ఎక్కడా లేనట్టుగా రాజకీయం. వరంగల్ ఎప్పుడు కూడా కొంచెం హాట్ హాట్ గానే ఉంటుంది. డామినేటింగ్ క్యారెక్టర్ మీది ఒక రకంగా, అంటే తగ్గైతే ఉండరు మీరు ఎక్కడ కూడా. దేనికైనా కొంత తలవగ్గవలసిన అవసరం ఏమున్నది, ఆత్మాభిమానంతో ఉండాలని అనిపిస్తుంది. అంతే తప్ప ఇది కొంతమందికి నచ్చదు, గర్వం అనుకుంటారు. బట్ గర్వం అనుకుంటారు, దళిత దొర అంటారు. ఏమని అనుకుని నాకు సంబంధం లేదు. ఒకసారి చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు బాగుంటాం 20 నిమిషాలు కలవడానికి టైం వెయిట్ చేయించారు, పాపం వచ్చేసింది. చాలా వరకు చాలా చేంజెస్ వచ్చినాయి లేండి నాలో కూడా, పరిస్థితులు కాలమాన బట్టి. లక్కీ ఏంటి అంటే ఈ రోజు వరకు కూడా నాకు బీపీ లేదు, షుగర్ లేదు. రోజు ఒక టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి తెప్పిస్తారు మీరు. సరే, మీకు మొదటి నుంచి మీ మీద ఉన్నది ఏంటంటే ఆ క్యాస్ట్ మీరు ఎస్సీనే కాదంటారు. నాకు అప్పుడప్పుడు శ్రీశ్రీ పద్యం ఒకటి గుర్తుకొస్తుంది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనే ఒక పాట. అవును, అన్నట్టు కొంతమంది మనుషులకు పుట్టుకతో కొన్ని అవలక్షణాలు ఉంటాయి. మీ కెనడా వాడు, మీ ప్రత్యర్థి ఎవరంటే ఒకటే కదా రాజు, ఆయననే కాదండి, అభద్రతా భావంలో ఉన్నవాడు అంతే, అసహనంతో ఉన్నవాడు, ప్రజాబలం లేనివాడు, చేసే ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ. నవ్య ఆయన మీద మీరే ఆరోపణ చేయించారనేది ఆ గ్రూప్ ఒపీనియన్. ఒట్టిగానే బట్టగాల్చి మీదేసి మీ 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 దగ్గర తప్పు లేదు అని మీరు నిరూపించుకోండి అని అంటే, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైపోయాయి అనేదే ఒక విస్తృతంగా వ్యాపించిపోయింది. దీనివల్ల పార్టీకి బాగా నష్టం జరిగింది కదా. 100కి 100% తెలంగాణలో మూడవసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, దీంట్లో ఏమి సందేహం లేదు. కేసీఆర్ కాదు, కేటీఆర్ అంట కదా ఈసారి. లేదు, కేసీఆర్ మీరు అట్లా చెబుతున్నారు, తర్వాత పరిస్థితులు చెప్పలేను. బట్ ప్రమాణ స్వీకారం మూడవసారి మాత్రం కేసీఆర్ గారు చేసి సాయంత్రానికి వెళ్ళి కొడుకు మరి దారుణం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నాకు సంబంధించిన అనేక మంది మా ఆంధ్ర ఫ్రెండ్స్, ఇన్క్లూడింగ్ పాలిటీషియన్స్, దే ఆర్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్. ఆఫ్టర్ డివిజన్ కాదు, ఇక్కడ మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అదేమో సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ని చంపేశారు మీరు అందరూ కలిసి. నాకు నవ్వుస్తుంది ఒక్కోసారి ఆ ఆంధ్ర పర్సన్ చూస్తే జాలి కూడా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే రెండు మాటలు చూస్తే నాకు నవ్వుస్తూ ఉంటుంది. ఆయన అవినీతి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటాడు. అసలు అవినీతి, అరే ఈయన అవినీతి గురించి మాట్లాడుతాయండి. ఒక రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అయి ఉండి ఆయన పేద వర్గాలకు పెత్తందారులకు యుద్ధం దొరుకుతుంది అంటాడు. కానీ మీకు ఇప్పుడు అసలు ముప్పు అంతా ప్రతిపక్షాల నుంచి వస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకున్నట్టుగా ఒక వాతావరణం అయితే ఏర్పడింది. ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో తెలియదు, సీఎం కావాలనుకుంటాడు అంతే, అది కాంగ్రెస్ కల్చర్. కానీ మీరు మధ్యలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొంచెం బేరాజ్ హారాలు చేశారంటారు. గతంలో చేయలేదు, ఇక ముందు చేయను, ఎక్కడో పేద కుటుంబంలో ఉంటే డిప్యూటీ సీఎం దానికి వచ్చాను, పై దాని మీద ఆశ లేదు. కాదు, పైది అంటే ఇక మీకు రాని వర్లు కానీ ఆశ ఉన్నా కానీ ఆశ కూడా లేదు. వైఎస్ రాజశేఖర గారు లేచి, చంద్రబాబు నాయుడు గారు నాది ఒక ప్రతిపాదన ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి చేయడం, మీరు రాజీనామా చేయండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తాము, కడియం శ్రీహరి గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాడు. ఎల్లారి పేపర్లు ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చినారు. ఇదే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ఓపెన్ హార్ట్ బితార్కే ఆదివారం రాత్రి 8:30